సార్ చెప్పండి. సారీ, సుకుమార్ గారి శిష్యులు అంటే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీస్ వస్తుంటారు, బుచ్చిబాబు ఉప్పిన కానీ లేకపోతే అంతకుముందు కుమారి 21F, ఇలా ప్రతి ఒక్కరు. మీరేంటి ఫస్ట్ సినిమాని ఒక ప్రయోగాత్మకంగా తీసుకొస్తున్నారు? లేదు, దసరా అని కూడా సినిమా వచ్చింది, చాలా మంచి సినిమానే వచ్చింది. అది కూడా ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ, ఇట్స్ ఫ్రెండ్షిప్ మీద. ఒక ఐడియా అనిపించింది అండి, దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని. సో ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సుకుమార్ గారి స్టైల్లో కూడా ఉంటుంది ఇది, మీరు చూడండి. సుకుమార్ గారి ఆయన యొక్క ప్రభావం ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది, ఉందండి. అఫ్కోర్స్ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాం కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ మనం సినిమా చేస్తున్నప్పుడు మన ఐడెంటిటీ కూడా బాగా కనబడాలి కాబట్టి ఆ ప్రయత్నం కూడా జరిగిందండి. సుహాస్ గారు, ఐపీఎల్ గెలిచండి. వీళ్ళందరూ ఏదో ఒక విధంగా ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఈయనేమో మొత్తం మీమ్స్, ఎక్కడ చూసినా ఈయనే. ఆవిడేమో మొత్తం ఐపీఎల్ మీమ్స్, అసలు మామూలుగా కాదు. ప్రసన్న వదనం మొత్తం సుహాస్ గారు సార్, అంటే మొన్న ఈవెంట్లో కూడా సుకుమార్ గారు ఒక కామెంట్ చేశారు, పుష్పలో చేయాలించాలన్న వ్యక్తి ఈయన. ఒకవేళ మళ్ళీ మీకు అంటే పుష్ప 3 తీస్తే కనుక ఒకవేళ మీకు మంచి క్యారెక్టర్స్ చేస్తారా? ఇట్లాగా ఓన్లీ ఇలాంటి సెలెక్టెడ్గా చేసుకుంటుంటూ పోతుంటారు? చేస్తానండి, అంటే మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. బండి గారితో స్క్రీన్ షేరింగ్ అంటే ఎలా ఫీల్ అవుతారు? ఏంటి, ఆబ్వియస్గా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి, మంచి ప్రెజెన్స్ ఉన్న రోల్ ఇస్తే అంతకంటే ఏం కావాలి. బట్ హాస్పిటల్లో తప్పలేదు కాబట్టి వస్తే బాగుండని కోరుకుంటాను, వస్తే ఖచ్చితంగా చేస్తాను. సుహాస్ అంటేనే కొన్ని మొత్తం డిఫరెంట్ స్టోరీస్తో వస్తున్నాడు, ప్రతిదీ కూడా వచ్చింది. కానీ సెలెక్టెడ్గా ఇంతవరకు అయితే మీది మొత్తం కూడా సక్సెస్గా ఉన్నాయి. కాకపోతే లాస్ట్ వచ్చినటువంటి శ్రీరంగ నీతులు కొంతవరకు, శ్రీరంగ నీతులు నేను కంప్లీట్ హీరో కాదు కదండి. అదే అదే నా ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ కానీ, కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా, అంబాజీ బ్యాట్ మ్యారేజ్ బ్యాండ్ నా సినిమాలు కంప్లీట్. శ్రీరంగ నీతిలో క్యారెక్టర్ కదా, సో అది నేను ఫుల్ లెంత్గా ఉన్నదే నాకు అకౌంట్లోకి వస్తుంది. ఇప్పటి వరకు మీ జర్నీ ఇలా జరుగుతుంది, నెక్స్ట్ కొద్ది స్టార్ హీరోయిన్స్తో అంటే కీర్తి సురేష్ లాంటి వాళ్ళతో చేయబోతున్నారు కదా, ఎలా ఉంటుంది ఏంటి ఆ సినిమా? నేను చూడాలి ఎలా ఉంటుంది, వెయిటింగ్ అండి. అంటే అన్ని సినిమాలు ఇప్పుడు లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ మంచి సినిమానే, అది కూడా ఒక మంచి సినిమానే. బట్ పెద్ద హీరోయిన్తో కాబట్టి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, చూడాలి. షూట్ ఏం స్టార్ట్ కాలేదండి? అసలు లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి అయిన తర్వాత. సుహాస్ గారు, హై మై సెల్ఫ్ హేమమాలిని. సో నిజంగా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది, అందరం చూసాము. ఒక కొత్త పాయింట్ వచ్చారు అంటే అందరికి అర్థమైపోతుంది, సుహాస్ కమ్స్ విత్ ఎ న్యూ